हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। नेन चेसे प्रति बिजनेस वीडियो इनफॉरमेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम 1 लाख रूपीस नुंची 5 लाख रूपीस वरकु एर्निंग अनेदी चेसुकोवच्चु। अदि कूडा एटुवंटि मैनुफैक्चरिंग अनेदी अवसरं लेदु, अलागे एटुवंटि रॉ मटेरियल अनेदी कूडा अवसरं लेदु। आ बिजनेस एंटी, बिजनेस की कावाल्सिनटुवंटि मिशनरी एंटी, अलागे बिजनेस नि एट्ला स्टार्ट चेसुकोवाली अनेदी टोटल गा ఈ వీడియోలో తెలుసుకుంటారు। సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని స్టార్ట్ చేయడం అన్నమాట। సో ఇదేం లేదు, జస్ట్ పెట్రోల్ బంక్ ఎలాగో అలాగా ఎలక్ట్రికల్ వాహనాలకి స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని స్టార్ట్ చేయాలి అన్నమాట। టూ వీలర్స్ కి, కార్స్ కి, అలాగే త్రీ వీలర్స్ హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు। సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ కాలుష్యం అనేది ఉంటుంది। సో ఇలా లేకుండా ఎలక్ట్రికల్ వాహనాల వాడకం కూడా పెరుగుతోంది। కానీ ఎలక్ట్రికల్ వాహనాల పెరుగుదలతో పాటు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది తక్కువగా ఉన్నాయి। ఇటువంటి సమయంలో మీరు ఈ స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। ఫ్యూచర్ లో కూడా మీకు మంచి బిజినెస్ రన్ అవడం అనేది జరుగుతుంది। అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఉంటుందన్నమాట। సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లో స్లో ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంటుంది, మరొకటి వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంటుంది। అలాగే ప్రైజెస్ కూడా వేరియేషన్స్ అనేది ఉంటాయన్నమాట। ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క విధమైన ప్రైజెస్ అనేది ఉంటుంది। సపోజ్ ఢిల్లీలో తీసుకుంటే కిలోవాట్స్ కి 450 పైస్ అనేది ఛార్జ్ చేస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే 5 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు। అలాగే కార్స్ కి, టూ వీలర్స్ కి ఎంత పవర్ అవసరం అవుతుంది, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అనేది ఒక్కసారి మనం చూద్దాము। చాలా మంది ఇంటి దగ్గర ఛార్జ్ అనేది చేసుకుంటూ ఉంటారు, ఆ ప్రైజెస్ అనేది ఒకసారి చూద్దాము। స్కూటర్స్ కి అయితే 2 కిలోవాట్స్ బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట, దీనికి 2.5 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు కాస్ట్ అనేది పడుతుంది। అలాగే కార్స్ కి అయితే 25 కిలోవాట్స్ బ్యాటరీ అనేది ఉంటుంది, ఇది 4 రూపీస్ నుంచి 6 రూపీస్ మధ్యలో ఎక్స్పెన్సెస్ అనేది అవుతాయన్నమాట। అలాగే త్రీ వీలర్ కి తీసుకుంటే దీనికి 4.5 కిలోవాట్స్ బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట, దీనికి 8 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలో మనకి ఎక్స్పెన్సెస్ అనేది అవుతాయి అన్నమాట। సో ఇలాగ ఇంటి దగ్గరే ఛార్జింగ్ అనేది చేసుకుంటున్నారు। అలా కాకుండా మనం ఛార్జింగ్ స్టేషన్ లో తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కి కిలోవాట్స్ కి 12 రూపీ 90 పైస్ అనేది పడుతుంది, అలాగే ఎక్స్ట్రా 15 రూపీస్ అనేది కూడా ఛార్జింగ్ అనేది చేస్తారనమాట। సో ఈ విధంగా కిలోవాట్స్ కి 12 రూపీస్ అనేది ఛార్జింగ్ స్టేషన్స్ లో ఉంటుంది। ఇక ఈ కార్ ఛార్జింగ్ అనేది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్స్ వరకు కార్ అనేది వెళ్తుంది। సో ఇలాగ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఒక మిషన్ ద్వారా మీరు 20 వెహికల్స్ ని ఛార్జింగ్ అనేది చేయవచ్చు। ఈ మిషనరీస్ వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట, పెట్రోల్ కావచ్చు డీజిల్ కి ఆల్టర్నేట్ గా ఈ స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు। ఇటువంటి మిషనరీస్ ని పానాసోనిక్ అనే కంపెనీ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంది, అలాగే రిలక్స్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్స్ అనేది కూడా మీకు మార్కెట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి। కేరళలో ఈ మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నమాట, మీకు డైరెక్ట్ లింక్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో ఈ రిలక్స్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ మిషన్ ద్వారా మీరు స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు। దీనికి కావాల్సిన స్పేస్ కేవలం ఒక 10x10 రూమ్ అనేది సరిపోతుంది, అలాగే లొకేషన్స్ ని బట్టి వెహికల్స్ ని పార్కింగ్ చేసుకోవడానికి స్థలం అనేది అవసరం అవుతుంది। సో వెహికల్ ఛార్జింగ్ అవుతూ ఉన్నప్పుడు కస్టమర్ రెస్ట్ తీసుకోవడానికి 10x10 రూమ్ అనేది సరిపోతుంది అనమాట। సో ఇలాగ మీరు ఛార్జింగ్ స్టేషన్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు। సో ఇక్కడ కార్స్ కి, బైక్స్ కి, అలాగే బస్, లారీ, ఆటోస్ కి ఛార్జింగ్ అనేది చేయవచ్చు। సో ఇలాగా రిలక్స్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్ ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఎటువంటి డిపాజిట్ అనేది చేయాల్సిన అవసరం లేదు, కేవలం మిషన్ అనేది పర్చేస్ చేసుకుంటే చాలు సో మీరు స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు। సో ఈ మిషన్ కూడా మీరు దగ్గర ఉండి ఆపరేటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడున్నా గానీ
అదర్ స్టేట్లో కావచ్చు, అదర్ కంట్రీ యుఎస్ యుఎస్ఏ నుంచి కూడా మీరు మిషన్ని డైరెక్ట్గా మీ మొబైల్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ ద్వారా మిషన్ని ఆన్ అండ్ ఆఫ్ అనేది చేయవచ్చు. సో ఇలాగా మీరు మిషన్ని ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మిషన్ని తీసుకోవాలి అని అనుకుంటే మీకు మిషన్తో పాటు సెటప్ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే పేమెంట్స్ కూడా యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేయవచ్చు. అలాగే మీరు సాఫ్ట్వేర్ని కూడా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో మీరు ఇలా మిషన్ ని పర్చేస్ చేసుకొని స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ అనేది చేయవచ్చు. మీకు రిలాక్స్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్ కి అవసరమైనటువంటి స్పేస్ మొత్తం కూడా కంపెనీ దగ్గరనే అవైలబిలిటీలో ఉంటాయి. కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అలాగే ఈ మిషన్ అనేది 55 గ్రేడ్ లో మీకు తయారవుతుంది అనమాట. అది కూడా గవర్నమెంట్ అప్రూవల్ సర్టిఫికెట్ అనమాట. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ మిషన్స్ అనేది సప్లై చేస్తూ ఉన్నారు. రిలాక్స్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్ అనమాట ఇది. సో మీరు ఈ స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ని స్టార్ట్ చేయాలి అంటే టూ వీలర్ కి అయితే మీకు 10,000 లో మిషనరీ అనేది వచ్చేస్తుంది. అలాగే కార్ కి అయితే 75,000 రూపీస్ అనేది పడుతుంది. అలాగే ఇది మీకు స్లో ఛార్జింగ్ స్టేషన్ కాస్ట్ నేను చెప్పాను. అలాగే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే మినిమం 7,20,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. దీనికి అడిషనల్ గా 18% అనేది జిఎస్టీ యాడ్ అవుతుంది. అలాగే ఇన్స్టలేషన్ ఫీ ఛార్జెస్ అనేది సపరేట్ గా ఉంటుంది. అంతేకాకుండా దీనికి అవసరమైనటువంటి స్పేస్ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచే కాకుండా ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఈ స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం వల్ల ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. టూ వీలర్స్ ని ఛార్జింగ్ చేయడం ద్వారా మీకు పర్ డే 2,000 నుంచి 5,000 మధ్యలో ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఫోర్ వీలర్స్ ద్వారా మీకు 10,000 వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే త్రీ వీలర్స్ కి మీరు ఛార్జింగ్ చేయడం ద్వారా ఒక 5,000 వరకు ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. ఇలా మీరు డైలీ మినిమం ఒక 20,000 రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీగా 6 లాక్స్ వరకు మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మిషనరీ కోసం కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ ని మీరు అప్రోచ్ అయితే టోటల్ గా మీకు బిజినెస్ మోడల్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సో 8 అవర్స్ ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొకరు ఇటొకరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4,000 to 5,000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్ కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది, ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అలాగే మరొక సైడ్ కూడా నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇలాగ టూ సైడ్స్ కూడా మనము ఫిక్స్ అనేది చేయాలి. ఇక్కడ కూల్ డ్రింక్ అవుట్పుట్ దగ్గర ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చినారు, ఇది నేను అటాచ్ చేశాను. ఇక్కడ కూడా నేను అలాగే అటాచ్ చేశాను. అలా అటాచ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఈ బటన్స్ అనేది నేను అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక క్యాప్ అనేది వస్తుంది అనమాట, కూల్ డ్రింక్ మిషన్ తో పాటు ఈ క్యాప్ కూడా నేను ఇలాగా ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగా కూల్ డ్రింక్ అనేది బయటికి రాకుండా సేఫ్టీగా మనకి లాక్ అయిపోయింది అనమాట. ఈ కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను. ఈ పౌచ్ లో వచ్చేసి ఇక్కడ ఇలా ఒకటి అప్ లో ఉంటుంది, ఒకటి డౌన్ లో ఉంటుంది అనమాట. ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అనమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా
ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుందన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. జస్ట్ నేను వాటర్ అనేది నేను ఫిల్ చేసినాను. వాటర్ తో మీకు కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమాటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనం సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట.